తర్వాత ఇప్పుడు మీరు ఒక రాజకీయ విశ్లేషకులుగా 40 ఏళ్ళ నుంచి జర్నలిజంలో ఉన్న వ్యక్తిగా ఈ నెల్లూరు సంఘటనలు మీరు ఎలా చూస్తున్నారు సార్? నెల్లూరు కోటమరెడ్డి శ్రీధర్ కోటమరెడ్డి ఆనం వీళ్ళందరినీ దీన్ని ఎలా చూస్తున్నారు? 35 మంది మేమే కాదు 35 మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు మంత్రులు కూడా ఒకరొకరు బయటకు వస్తారు అని అంటున్నారు కదా. అవన్నీ ప్రచారాలు జరుగుతుంటాయి, కొద్దిమంది ఎటైనా పోవచ్చు. ఇప్పుడు ఇప్పుడు దీనివల్లే పూర్తిగా నష్టం జరిగేటట్టయితే తెలుగుదేశం పార్టీకి 4 ఎమ్మెల్యేలు మొదట్లోనే వచ్చేసారుగా బయటికి. మరి తెలుగుదేశం అయిపోయిందా? ఖతం అయిపోయిందా? అవలేదుగా, మరి నడుపుతున్నారు కదా. ఇప్పుడు పాదయాత్ర దాకా వెళ్ళారు కదా లోకేష్ గారు, ఎవరో ఒకళ్ళు ఏదో కింద మీద పడుతున్నారు కదా. అది రాజకీయాల్లో కేవలం మరి 23 మంది ఎమ్మెల్యేలని వైసీపీ ఎమ్మెల్యేని టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొనేసింది కదా. అయినా వైసీపీకి ఏమి అవ్వలేదు కదా. మళ్ళీ అంతకంటే డబుల్ వాళ్ళు 23 పరిమితం అయితే ఈ 151కి వచ్చేసారు కదా. అందువల్ల వెళ్ళ నుంచి ఇద్దరు వెళ్ళినంత మాత్రమే నేను కొమ్మునిపోద్దని కాదు కానీ, బట్ అక్కడ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అస్సలు పొరపాటును కూడా ఆ పని చేసి ఉండాల్సింది కాదు. పైగా పిచ్చి ఆరోపణలతో ఆయన గందరగోళం చేసి చివరికి తన తన రాజకీయాన్ని తానే పాడు చేసుకున్నట్లయింది. ఒక విలువ అంటే వచ్చేసారి టికెట్ ఇస్తారా లేదా అనేది డౌట్ ఉండొచ్చు, ఇక వివిధ కారణాలతో అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వాళ్ళకి వచ్చే రిపోర్ట్స్ ఇది అయినప్పుడు కూడా శ్రీధర్ రెడ్డి ఆయన మొన్న పేరు నాని గారు చెప్తుంటే చూశాను, ఒక వీడియో కూడా చూశాను, నేను చనిపోతే జగన్ గారు వచ్చి జెండా కప్పాలి నా మీదని అన్నంత దాకా వెళ్ళి మాట్లాడిన మనిషి. ఈ రాజకీయాల్లో నిజమే ఈ విశ్వాస విధేయతకి విశ్వసనీయతకి అంత పెద్ద స్థానం ఉండదని అంటారు, కానీ అట్లా అని చెప్పి ఇటువంటి వాళ్ళు కూడా అట్లా చేస్తే ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే నాకు ఆయన ఎదుగుదల నేను బాగా దగ్గరగా చూసిన దగ్గర అంటే ఆ ఊరు కాదు, బట్ ఐనో ఎట్లా ఆయన ఎదిగాడు, ఎట్లా ఈ స్థాయికి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యే స్థాయికి వచ్చాడు. ఆయన మంత్రి పదవి ఆశించి ఉండొచ్చు, ఓకే తప్పేం కాదు, లేదు ఇంకో పదవి ఏదో ఆశించి ఉండొచ్చు, అది అడగటం కూడా తప్పేం కాదు, కానీ ఇవ్వలేదని చెప్పి ఇట్లా వెళ్ళటం అనేది చాలా అది ఆయన ఆయన తన తన రాజకీయాన్ని తానే పతనం చేసుకున్నాడు, తన ఒక రాజకీయాలకు ఒక విలువ లేకుండా చేసినట్లయింది. ఇక ఆనం రామనారాయణ రెడ్డి గారు అంటారా, ఆయన ఇప్పటికీ అనేక సార్లు అటు ఇటు మారాడు కాబట్టి పెద్ద ఆయన ఆయన విషయంలో దాన్ని చర్చించాల్సిన అవసరం లేదు. మరోసారి మరోసారి మారే పరిస్థితి తెచ్చుకున్నాడు. అయితే బహుశా ఆయనకి ఇంకా ఆయనకి ఇప్పుడే వయసు కూడా దాదాపు 65-70 దాకా ఉండుంటాయి కాబట్టి పెద్ద ఇక ఆయనకి రాజకీయ భవిష్యత్తు ఉన్నా లేకపోయినా ఆయన బహుశా ఆయన ఆయన వారసులకు ఎవరికన్నా ఇవ్వాలనే ఆలోచన ఏమో, బట్ ఆయన కూడా ఇటువంటి ఈ విషయంలో ఇప్పటికే ఆయనకి ఇప్పుడు మొన్న అప్పుడు 2014లో ఆయనకి ఓడిపోయాడు, డిపాజిటర్ రాలేదనుకుంటారు 2014లో. ఆ తర్వాత తెలుగుదేశానికి వెళ్ళారు. నిజానికి వివేకానంద రెడ్డి గారు వీళ్ళంతా 2014 ఇష్యూస్లో జగన్ గారికి అసలు మా అంత అండగా కూడా లేరని చెప్పి మా డిబేట్లో వాటిలోని గట్టిగా అరిసిమరి వాదించేవాడు వివేకానంద రెడ్డి గారు. సరే వారు ఇప్పుడు తర్వాత లేరు. ఆ తర్వాత రామనారాయణ రెడ్డి గారు ఆయన కలిసి కాంగ్రెస్లో ఉండిపోయారు, ఎందుకంటే రామనారాయణ రెడ్డి గారు మంత్రిగా ఉండటం తోటి సరే ఉన్నారు. ఆ తర్వాత ఎంత తీవ్రంగా అయితే మద్దతు ఇచ్చాడో అంత తీవ్రంగా వ్యతిరేకించడం కూడా మొదలుపెట్టాడు వివేకానంద రెడ్డి గారు. ఆ తర్వాత 2014 పరాజయం తర్వాత 2019 లోపు అదే 2000 మధ్యలో టీడీపీలో చేరారు. టీడీపీలో చేరి తర్వాత వివేకానంద రెడ్డి గారు చనిపోవటం, చనిపోయిన తర్వాత మళ్ళీ ఈయన ఇటు మొత్తం మీద రాయబారం చేసుకుని వైసీపీలోకి వచ్చారు. సో వైసీపీలోకి వచ్చినా లేటుగా వచ్చినా తెలుగుదేశం నుంచి వచ్చినా జగన్ గారు గౌరవించి ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. ఆయన నిజానికి ఆ రోజున నెల్లూరు జిల్లాలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో జగన్ గారు టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళు గెలిచిపోతారు, ఆనం రామనారెడ్డి గారే రావక్కర్లేదు, కానీ రామనారెడ్డి గారిని గౌరవించినట్లు లెక్క. కానీ ఆయన ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదని నా పర్సనల్ ఫీలింగ్. ఆయన కనుక రాజకీయాల నుంచి విరమించుకున్నానంటే గౌరవం ఉండేది. అలా మరి బహుశా ఏం చేస్తారో తెలియదు, కానీ అనవసరంగా గవర్నమెంట్ని బదనాం చేయాలనే ఆ కుట్ర ధోరణి మాత్రం కరెక్ట్ కాదు. అది తెలుగుదేశం ట్రాప్ అనేది అనుమానం వస్తుంది సహజంగానే. ఈ ఇప్పుడు ఈయన కూడా శ్రీధర్ రెడ్డి గారు కూడా ఈ ట్రాప్లో చిక్కుని చేశాడా లేకపోతే ఇంకా వేరే కారణాలతో చేశారా ఇవన్నీ ఏం చేసినా కూడా ఇంటర్నల్గా మాట్లాడుకోవాల్సిన విషయాల్ని ఆయన ఓపెన్ చేసి గందరగోళం చేసి ప్రభుత్వాన్నే పూర్తి స్థాయిలో బదనాం చేయాలనే ధోరణికి వెళ్ళటం అనేది
ఆనం రామరెడ్డి గారు చేసిన జనం సరేలే ఆయన పెద్ద పట్టించుకోరు కానీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేయటం మాత్రం నాకేమాత్రం నచ్చలేదు. అది బిలో హిజ్ డిగ్నిటీ అని నాకు అనిపిస్తుంది. బదనాం అయిందంటారా ప్రభుత్వం? బదనాం అంటే చికాకు అయితే అవుతుంది. ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ రాజకీయ పార్టీ అని ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి బయటికి వెళ్ళారు. జగన్ గారు అఫీషియల్గా చేర్చుకోలేదు కానీ వాళ్ళు మద్దతు ఇస్తున్నారు కదా. అలాగే అప్పుడు మరి టీడీపీకి చికాకు కదా, చికాకు కొంత ఇబ్బందే కదా కొద్దిగా. అట్లాగే ఇక్కడ ఈయనకేంటంటే వీళ్ళిద్దరు వెళ్ళినందువల్ల పెద్ద పోయేదే ఉండదు, వచ్చేదే ఉండదు. కానీ కొంచెం న్యాచురల్లీ డిబేటబుల్ పాయింట్ అవుద్ది కదా. ఇప్పుడు ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఇంకేముంది, అసలు మొత్తం గవర్నమెంట్కే అయిపోయిందని రాస్తారు కదా. సో వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కొంత ఉంటుంది. నేను ఒకటి చెబుతున్నాను, నెల్లూరు రూరల్లో వైసీపీ గెలుపు ఖాయమండి. నెల్లూరు రూరల్లో వైసీపీ అనేది ఎట్టి పరిస్థితుల్లో గెలిచే సీట్లలో అది ఒకటి. అటువంటి అభ్యర్థి ఎవరైనా గెలుస్తారు, అభ్యర్థి ఎవరైనా గెలవాలి అంతే. అక్కడ ఉన్నటువంటి సామాజిక నేపథ్యం అనండి, అక్కడ ఉన్నటువంటి వైసీపీ బలగం అనండి, వీటన్నిటి ఆధారంగా నేను ఈ కామెంట్ చేస్తాను. అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఈ మధ్య బాగా బలంగా ఏర్పడుతుంది కదా, దాన్ని మీరు ఎలా చూస్తున్నారు సార్? గతంలో గత ప్రభుత్వాలు ముఖ్యమంత్రి అనేక మంది చేశారు కదా, గతంలో అట్లా కాదు. ఫోన్ ట్యాపింగ్ అనేది పోలీస్ శాఖ తీవ్రవాదులు ఇతరత్ర కొన్ని విషయాల్లో చేస్తుంది. మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో ఏకంగా ఫోన్ టెక్నాలజీ ట్యాపింగ్ టెక్నాలజీ తీసుకురావడానికి ప్రయత్నం చేశారని అది కదా. ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు సస్పెండ్ అయింది ఆ కేసులో కదా. వాళ్ళు వచ్చి ఇప్పుడు పైగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు హైకోర్టులో వేశారు కదా, ఏది ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అందువల్ల అది దాని మీద చర్య తీసుకోవాలని ఆయన వేశారు కదా. పోని ఇక్కడ కూడా వాళ్ళు అంత అథెంటిక్గా వేశారు. వీళ్ళు కూడా ఎవరన్నా కోర్టులో వేసి లేదా ఆధారం చూపిస్తే తీరా చూస్తే ఇప్పుడు ఏ కాల్ అయితే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారో అది కాల్ రికార్డ్ అని ఆయన ఫ్రెండే చెప్తున్నాడు. ఎవరు ఆయనే ఇప్పటి వరకు ఇది ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ అని ఆధారం చూపించలేకపోయారు. సో మరి అది చూపిస్తే అప్పుడు ప్రభుత్వానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఏమీ లేని దానికి ఏముందిలే అనేది ఇక దానికి చర్చే ఉంటుంది. నమ్మిన వాళ్ళు నమ్ముతారు, నమ్మిన వాళ్ళు నమ్మరు. బట్ ట్యాపింగ్ అనేది జనరల్గా రాజకీయ పార్టీల్లో ఉండదు, కానీ నిఘా అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ నిఘా అనేది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ నిఘా అంటే వాట్ ఐ మీన్ ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నారు, ఏ ఎంపీ ఏం చేస్తున్నారు, ఏ నియోజకవర్గంలో ఏం వివాదాలు వస్తున్నాయి, ఏ గ్రూప్ కలహాలు వస్తున్నాయి, ఇలాంటి వాటి మీద అపార్ట్ ఫ్రమ్ వీటిని పొలిటికల్ ఇంటెలిజెన్స్ అంటారు. పొలిటికల్ ఇంటెలిజెన్స్ అన్నది ఇప్పుడే కాదు, ఎప్పుడు ఉంటుంది. అయితే మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఆఫీసరు, చాలా సీనియర్ ఆఫీసరే, ఆయన కొన్ని విషయాలు ఈ వీటికి సంబంధించి ఆయన దృష్టి చేయకపోతే నాకు తెలిసిన సమాచారం అంటే అవన్నీ మాకు వదిలేసేయండి, మీ పని మీరు చేసుకోండి, మీ ఇంటెలిజెన్స్ ఏం చేయాలో అంతవరకు చేసుకోండి, మిగతా నేను చూసుకుంటాను పొలిటికల్ యాంగిల్లో అన్నారు. ఆ మాటకు వస్తే చంద్రబాబు గారు టైంలో కొందరు కలెక్టర్లు ఎస్పీలు క్యాండిడేట్లు కూడా డిసైడ్ చేశారంటే మీరు నమ్మరు. ఆయనకు ఆ సంగతి క్యాండిడేట్లు రికమెండ్ చేశారు, కనీసం డిసైడ్ చేసినా చెప్పినా పలానాడు పనికి వస్తాడు పలానా. కాబట్టి ఇదంతా ఏంటంటే అధికార యంత్రాంగం, అధికారంలో ఉన్న పార్టీ, ఈ రెంటి మధ్య ఉండే సంబంధ బాంధవ్యాలు అధికారులతో ఉండే దీన్ని బట్టి కొంత ఉంటుంది. కానీ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అంత ఇన్వాల్వ్ అయ్యారా అన్నది నాకైతే డౌట్. ఇప్పుడు కొన్నిసార్లు మీరు జగన్మలమడు కేసు చూడండి, అప్పట్లో రామసుబ్బారెడ్డి గారు టీడీపీలో ఉన్నవారు, ఆదినారాయణరెడ్డి గారు మంత్రి, వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఏమి రాజీ చేశారండి, ఎట్లా కాంట్రాక్ట్లు ఎట్లా పంచుకోవాలనో ఇచ్చారు కదా. ఎవరు చేశారు? ఒక పోలీస్ ఆఫీసరే కదా. సో ఇవన్నీ ఎందుకు బొండమ్మ గారు కాదు బుద్ధ వెంకన్న గారు ఎవరో ఆయన వీడియో ఒకటి వచ్చింది ఆ రోజుల్లో, ఏపీ వెంకటేశ్వరరావుకి దగ్గరికి వెళ్ళి తెలుగు యువత అధ్యక్షుడికి పదవి తీసుకో మా ఇస్తానన్నారు నీకు అని ఎవరికో చెప్పిన వీడియో వచ్చింది కదా. సో అంటే ఏంటి దాని అర్థం? ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా కొంత పొలిటికల్ యాక్టివిటీని కూడా ఈ పోలీస్ యంత్రాంగం చూస్తుంటుంది. ఈవెన్ ఇక్కడే కాదు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్లో అయినా సరే. కాబట్టి దాంతో ఏదో అయిపోద్దని కాదు, ఎందుకంటే పొలిటికల్ యాక్టివిటీ, పొలిటికల్ పార్టీస్, వాళ్ళ వాళ్ళ యంత్రాంగం ఉంటుంది, వాళ్ళ కథ ఉంటుంది. రెండో వైపు ఇటువైపు నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ వస్తుంటాయి, వాటిని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఫలానా ఎమ్మెల్యే ఫలానా సరిగా పనిచేయట్లేదు, లేకపోతే మీరు ఫలానా గవర్నమెంట్ ప్రోగ్రామ్ పెట్టారు గడప గడపకి, వెళ్ళారా లేదా అన్నది చెప్పాల్సిన బాధ్యత ఇటు పార్టీ యంత్రాంగంతో పాటు గవర్నమెంట్ యంత్రాంగంలో కూడా ఉంటుంది. ఎవరెవరు వెళ్తున్నారు, ఏంటి జనంలో ఎట్లా ఉంది రెస్పాన్స్, ఇవన్నీ వాళ్ళ బాధ్యత.
సో ఇదంతా న్యాచురల్గా జరుగుతుంది. ఈవెన్ నేను రిపోర్టింగ్లో ఉన్నప్పుడు కూడా ఇంటెలిజెన్స్ స్టాఫ్ ఉంటారు, కానిస్టేబుల్స్ అని, హెడ్ కానిస్టేబుల్స్ అని. వాళ్ళు వచ్చి వీలైతే తెలుగుదేశం ఆఫీసులు అయితే వెనకాలే కూర్చుండేవాళ్ళు కొందరు, అంత సన్నిహితంగా. లేదు ఇంకో కాంగ్రెస్ ఆఫీసులో కూడా కొందరు కూర్చునేవాళ్ళు. ఒకవేళ రానివ్వలేదు అనుకో, ఏదైనా తేడా వచ్చిందనుకోండి, బయట నుంచునేవాళ్ళు. బయట నుంచి రిపోర్టులు రాగానే మొత్తం రాసుకునేవాళ్ళు. ఎందుకు రాసుకునేవాళ్ళు? వాళ్ళ డ్యూటీ అది. అంటే దీంట్లో ఉన్న మంచి చెడు వీటన్నింటినీ గ్రౌండ్ రిపోర్ట్లో రిపోర్ట్లు తెలుస్తుంది, తెలుసు. లోపల ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏం జరిగిందో తెలుసుకుని వీళ్ళు రిపోర్ట్ చేసుకుంటారు, వాళ్ళ ఉద్యోగం అది. అడుగుతారు కూడా, ఏందన్నా ఏంటి ఎవరు అడుగుతుంటారు. కాబట్టి ఇదేదో కొత్తగా ఏదో సరికొత్తగా జరిగిందనో లేదా జరగలేదనో కాదు ఇక్కడ పాయింట్. సరే, ఇప్పుడైతే ఓవరాల్గా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పని చేయడానికి కారణం ఏంటంటారు, మంత్రి పదవి ఇవ్వకపోవటం అంటారా, ఇంకేమన్నా నేను విశ్వసిస్తున్నారా? మంత్రి పదవి ఇవ్వలేదు అనేది ఒకటి ఉండొచ్చు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కంటే తాను సీనియర్నని ఒక నమ్మకం మీద ఉన్నట్టుంది, అది కూడా కావచ్చు. వీటన్నిటి మీద నా అనుమానం అక్కడ అతనికి వ్యతిరేకత పార్టీలో కానీ ఇతరత్ర వచ్చి ఉండొచ్చు. 2024 టికెట్ రాదనేటువంటి ఒక అభిప్రాయం ఉండొచ్చు. దాని తగ్గట్టుగానే ఆయన అమరావతి రైతుల పేరుతో కొంతమంది యాత్ర చేస్తుంటే ఈయన వెళ్ళి సంఘీభావం చెప్పటం, కొందరు ఆఫీసర్లతోటి దురుసుగా వ్యవహరించడం, ఇవన్నీ జరిగినాయి. అయినప్పుడు కూడా అట్లా నడుచుకుంటే వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అది పరాకాష్ఠ చేరటం, ఆయన భవిష్యత్ అనుకోవటం, టికెట్ ఎవరనే నమ్మకంతో భయంతో ఆయన అల్లరి చేసి, అసలు ఎక్కడైనా జరుగుద్దండి, టీడీపీలో చేరకముందే నేను టీడీపీ తరఫున పోటీ చేస్తానని చెప్పాను అంటే పాపం టీడీపీ పరిస్థితి ఏంటి, అంత దయనీయంగా ఉన్నట్టే కదా. చంద్రబాబు గారు కదా డిక్లేర్ చేయాల్సింది, బీఆర్ఎస్లోకి వెళ్తారా లేదా అనేది వేరే విషయం. కానీ ముందైతే టీడీపీ అని చెప్పారు కదా ఆయన. టీడీపీ టికెట్ వేరే పార్టీ టికెట్ నువ్వెట్ అనౌన్స్ చేసుకుంటారు, వాళ్ళు కదా అనౌన్స్ చేయాల్సింది. ఇప్పుడు ఏమైంది, అక్కడ గొడవ అవుతుందంట కదా, టీడీపీ వాళ్ళు లోకల్ టీడీపీ లీడర్స్ అంతా వ్యతిరేకిస్తున్నారట, దాంతో ఆయన టికెట్ ఇవ్వాలన్నాడని ప్రచారం జరుగుతుంది. నిజమో ఒకటితో తెలీదు. అంటే చంద్రబాబు గారిలో ఉన్న ఒక టెక్నిక్ ఏంటంటే, ఆయన తెలివిగా ఎవరినైనా సరే ట్రాప్లోకి లాగిన తర్వాత అట ఈ తర్వాత ఇక వాళ్ళు ఇటు కాని పరిస్థితుల్లోకి నెట్టి అవకాశం కూడా ఉంటుంది. కొన్నిసార్లు వాళ్ళ బలాబలాలను బట్టి టికెట్లు ఇస్తే ఇవ్వచ్చు, నేనేమి ఎవరని అంటలేదు. బట్ ఇట్లాంటి సన్నివేశాలు కూడా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే బీఆర్ఎస్ కూడా అన్నాడు కదా కోటమరెడ్డి, బీఆర్ఎస్ అక్కడ నెల్లూరులో బీఆర్ఎస్ ఏముంటుందిలే కానీ ఊరికే వెళ్తే ఊరికే ఏదో అడ్డం పెట్టుకోవడానికి తప్ప ఐ డోంట్ థింక్ బీఆర్ఎస్లోకి వెళ్తే ఏమవుతుంది, డిపైట్ వస్తే ఆశ్చర్యపోవాలి అంతే కదా ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం. మరి నెల ఇంకా 6 నెలల తర్వాత నిజంగానే కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగి తనకంటూ బలగం పెంచుకోగలుగుతారా అంటే నాకైతే డౌట్. ఆయన ఇంట్రెస్ట్ వల్ల తెలంగాణలో గెలవటానికి కోసం ఆయన రకరకాలుగా ఆయన స్ట్రాటజీస్ ఆయన అంటే కోటమరెడ్డి పైన సీట్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు ప్రజల్లో? ఇందాక అతనికి విశ్వాసం వ్యతిరేకత చెప్పే కదా, అట్లా కాదు రకరకాలుగా ఆయన ఆఫీసర్లతో గురించి మాట్లాడడం కానీ, అమరావతి రైతులకు సంబంధించి చేసినటువంటి సంఘీభావం కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్గా పార్టీని ఇబ్బంది పెట్టేవి. సో పార్టీని ఇబ్బంది పెట్టేవాళ్ళు అప్పుడు ఏ పార్టీ అది ఏ పార్టీ అయినా సరే వాళ్ళు కొంచెం వెనకాడతారు. ప్లస్ గ్రౌండ్ లెవెల్లో వీళ్ళు ఈయనేం చేస్తున్నాడు అనేది కూడా రిపోర్ట్ ఉంటుంది. అంటే ప్రజల్లో వ్యతిరేకత రావడానికి కారణం, ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా రాకపోయినా కూడా అన్ని సందర్భాల్లోనూ అందరూ సరిగా ఉన్నారా లేదా, చెప్పిన ప్రోగ్రాం చేస్తున్నారా లేదా. నాకు గుర్తున్నంత వరకు ఈయన ప్రభుత్వ ప్రోగ్రాం కంటే కూడా ఈయన సొంతంగా ఏదో పేరు పెట్టుకుని ఏదో కార్యక్రమం నడిపినట్లున్నాడు. సో సహజంగానే అవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి కదా, వాటన్నిటి ఆధారంగానే ఫైనల్గా పార్టీ అధిష్టానం నిర్ణయాలు తీసుకుంటాడు. అంటే ఓవరాల్గా కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అంశం కానీ, ఆనం రామన అంశం కానీ వైసీపీ పార్టీకి పెద్దగా ఎటువంటి ప్రభావితం ఇబ్బంది ఏమి ఉండదనే నమ్మకంతో మీరు ఉన్నారు? ఇబ్బంది ఉండకూడదు కూడా, ఎందుకంటే నెల్లూరు జిల్లాలో వైసీపీకి ఇబ్బంది ఉంటే రాష్ట్రం అంతా ఇబ్బంది ఉన్నట్టే కదండి. నేను ఇందాక చెప్పా కదా నెల్లూరు, నేను చెప్పింది మీకు రూరల్ చెప్పారు కదా, రూరల్లో గెలుస్తారన్నారు, ఎవరికి ఇచ్చినా గెలిచే పరిస్థితుంది, అందుకు భిన్నంగా ఉంటేనే ఆశ్చర్యపోవాలి. సో అందువల్ల అదేం పెద్ద ఇష్యూ అని అనుకోను. ఇప్పుడు ఎక్కడన్నా ఒక 2 సీట్లు తేడా వస్తే రావచ్చు కానీ, బట్ ఐ డోంట్ థింక్ అసలు ఆ ప్రాబ్లం ఉంటుందని నేనైతే అనుకో. అంటే 175 అని అంటున్నప్పటికీ కూడా మీకు 2019 ఎటువంటి గెలుపు వచ్చిందో అటువంటి గెలుపు వైసీపీకి 2024 వస్తుందనే విశ్వాసం మీకు ఉంది ఒక రాజకీయ విశ్లేషకుడు? ఖచ్చితంగా 2024లో యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడుకున్నటువంటి సంకేతాలు కానీ ఇవన్నీ చూస్తే అది ఖచ్చితంగా నాకైతే డౌట్ ఏం లేదు. ఎందుకు కారణాలు చెప్పండి. ఒకటి, ఎలక్షన్ మేనిఫెస్టోని సీఎం ఆఫీసులోతో సహా మినిస్టర్ల ఆఫీసులోనూ వీళ్ళన్ని చోట పెట్టి ఇది మనం ఇంప్లిమెంట్ చేయాలని చెప్పిన ఏకైక ముఖ్యమంత్రి ఈయన ఒక్కడే. దాంట్లో 98% అమలు చేసిన ముఖ్యమంత్రి కూడా ఈయన ఒక్కడే. నేను ఆ విధానాలతో కొందరు వ్యతిరేకించవచ్చు, కొందరు
మద్దతు ఇవ్వచ్చు ఈ కరెక్ట్ అని. బట్ చెప్పింది చేయడం అనేది ఇంపార్టెంట్. ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు 100 కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పారు. చాలామంది వ్యతిరేకించారు, చాలామంది మద్దతు ఇచ్చారు. బట్ చేస్తారా లేదా అనేది ప్రాక్టికల్గా అయ్యా ఇట్లా సాధ్యమని మనబోటి వాళ్ళని ప్రశ్నించాం. మేము నాకున్న అనుభవం ఇచ్చా నేను చేసేస్తారని ఆయన కానీ ఆయన మద్దతుదారులు కానీ ప్రకటించారు. తీరా చూస్తే చతికిలు పడ్డారు. సో న్యాచురల్లీ ఆ రకంగా మోసం చేశారనే విమర్శకి ఆస్కారం ఇవ్వాలి. సపోజ్ జగన్ గారు కనుక ఈ స్కీమ్స్లో ఈ ఏవైతే హామీలు ఉన్నాయో ఈ హామీల్లో ఏ ఒక్క హామీని ప్రధానమైన హామీలు ఇంకేవో 2-3 ఉండొచ్చు, ఆ 2-3 హామీలు పక్కన పెడితే చిన్న చిన్నవి, మిగతా 98% హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయకపోయినా ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇదే పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇదే ఈనాడు కానీ, ఇదే ఆంధ్రజ్యోతి కానీ, ఇదే TV5 కానీ ఇంకేముంది జగన్ గారు మోసం చేస్తారని ప్రచారం చేశారు. ఇప్పుడు అది లేక ఈ రకరకాల రూపాల్లో ఆయనకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. అంటే ఓట్ బ్యాంకును స్ట్రాంగ్ చేసుకున్నారంటారు. ఓట్ బ్యాంకును స్ట్రాంగ్ చేసుకున్నారని మీరు అనొచ్చు, నేను కాదన్ను. ఎన్నికల మేనిఫెస్టోని సరిగా అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రిని నేను అంటాను. ఆ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వీటి వల్ల పేద వర్గాల్లో, ప్రజల్లో, ప్రత్యేకించి పేద వర్గాల్లో విపరీతమైనటువంటి విశేషమైనటువంటి ఆదరణ వచ్చింది. సో అది నిలబట్టడానికి అది ఒక ఓట్ బ్యాంక్గా అంతకుముందు వేసిన వాళ్లే కదా, దాన్ని కన్సాలిడేట్ చేయి ఓట్ బ్యాంక్ అని కాదు కన్సాలిడేట్ చేసుకున్నారు, వాటిని సంఘటితం చేసుకున్నారని చెప్పచ్చు. అంటే తను ఇచ్చిన మేనిఫెస్టోని యాజ్ ఇట్ ఈజ్గా పాటించడం వల్ల ప్రజల్లో విశ్వాసాన్ని కలగజేసుకుంటూ తన ఓటు బ్యాంకును తాను ప్రజలపరుచుకున్నారు, గట్టిగా నిలబెట్టుకున్నారు. కరెక్ట్. కొత్త ఓటు బ్యాంకు కూడా పెరగడానికి ప్రయత్నం చేసుకున్నారు. న్యాచురల్ కదా ఏ పార్టీ అయినా చేస్తారు.